Hi friends, welcome to my channel, my family diary. Ela unnarandi andaru baagunnara? Nenu kuda baagunnanandi. Meerandaru ela unnaro nakaithe comment section lo comment cheyandi. So ippudaithe nenu pillala bottle racks aithe clean chestu unnanandi. Varshakalam start ayindi kadandi, so inka varshalu padutunnayi ante maaku shelf lanni kuda koncham tad avutayi anamata. అంటే ఇవి పాత ఇల్లు మాది. సో దానివల్ల ఏంటంటే షెల్ఫ్లన్నీ కూడా వర్షం పడినా లేకపోతే ఏదైనా చలికాలం అయినా సరే కొంచెం తడిగా అనిపిస్తాయన్నమాట. సో దానివల్ల పేపర్స్ కూడా అస్తమాను నల్లగా అయిపోతాయి, ఇంకా బట్టలు కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అంటే తడి వల్ల. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ది వాల్ పేపర్ అండి, పూజా మందిరం కోసం తెప్పించాను వైట్ కలర్ది. అయితే ఇది అంత బాగోలేదని చెప్పేసి, అంటే అంత షైనింగ్గా లేదు, నార్మల్ వైట్ పేపర్ లాగే ఉంది. అందుకని ఇంకా పూజా మందిరానికి అయితే వేయలేదు, తెప్పించి కూడా చాలా రోజులైంది. అయితే వేస్ట్గా ఉంది కదా, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది అన్నమాట, ఇలా షెల్ఫ్లో వేస్తే వాటర్ అనేది మనకి బయటికి తేమని తీసుకురాదన్నమాట, అంటే బట్టలకి తడ అనేది తగలనివ్వదు. ఇది వాటర్ ప్రూఫ్, అలాగే ఫైర్ ఏదైనా పట్టుకున్నా కూడా మనకి కాలదన్నమాట ఈ పేపరు. సో ఇప్పుడు అన్నీ కూడా వాల్ పేపర్స్ అలాగే వస్తున్నాయి కదా, వాటర్ ప్రూఫ్ అలాగే ఫైర్ రెసిస్టెన్స్తో వస్తున్నాయి. సో దీని కాస్ట్ కూడా 150 రూపీస్ అండి, 3 మీటర్స్ వచ్చింది. అయితే ఇంక ఇలా నేనైతే ఇలా వేస్తూ ఉన్నాను. అది కాకుండా పిల్లలు బట్టలు లాగేసేటప్పుడు కింద నుంచి పేపర్స్ అస్తమాను లాగేస్తున్నారండి, ఎందుకంటే బట్టలు సర్దడం వరకే నా డ్యూటీ. ఏ బట్టలు వేసుకోవాలా అనేది పిల్లలే వేసుకునేస్తారనమాట, అంటే ఇంక నేను తీసిచ్చి ఇవే వేసుకోండి అలా అలా ఏమీ ఉండదు. వాళ్ళకి నచ్చిన బుక్స్ కానీ ఇలా బట్టలు కానీ నేను సర్దుతాను తప్పనించి వాళ్ళకి ఏం కావాలో అన్నీ వాళ్ళే తీసుకుంటారు. అంటే వాళ్ళకి అలా అలవాటు చేశాను నేను. సో దానివల్ల ఏంటంటే ఒక పేపర్ లాగితే చాలు, అంటే ఒక బట్టలు లాగితే చాలు కింద పేపర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇలా అనుకోండి మనకి అస్తమాను పేపర్లు సర్దుకోవాల్సిన పని ఉండదు. అది కాకుండా షెల్ఫ్ల్లో కొంచెం తేమ ఏదైనా ఉన్నా కూడా మనకి బట్టలకి ఆ వాటర్ అనేవి ఏమీ తగలవు. సో వర్షాకాలం కాబట్టి బట్టలు కూడా స్మెల్ లేకుండా ఉంటాయన్నమాట. సో ఇవైతే పేపర్లన్నీ కూడా ఇలా అంటించేశాను, అంటించేసి ఇదిగోండి ఇలా సర్దేస్తూ ఉన్నానమాట. పెద్ద బాబు బట్టలు ఒకవైపు, చిన్నబాబు బట్టలు ఒకవైపు, ప్యాంట్లన్నీ ఒకవైపు, డైలీ వేర్ బట్టలన్నీ ఒకవైపు అలాగా. సో పైనంతా కూడా ఈ పెన్నులు ఇంకా వీళ్ళు టై బెల్ట్లు బ్యాడ్జెస్ అవన్నీ కూడా పైన పెట్టుకుంటారనమాట. సో ఇంకా అలా పెట్టేసి కర్టన్ అయితే వేసేస్తున్నాను. ఇంకా అలాగే రూమ్ కూడా కొంచెం ధూళి అది పడి ఉంటుంది కదా, ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఇదిగోండి ఇటువైపు ఉన్న ఈ టీపై ఉంది కదా. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, అందుకని పిల్లలు బుక్స్ అన్నీ కూడా ఇంట్లో పెట్టేసి టైం టేబుల్ ప్రకారం పట్టుకెళ్తున్నారు బుక్స్. అందుకని ఇంకా బుక్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేశారు ఆ టీపై మీద. ఇంకా అవన్నీ కూడా ఇటువైపు జరిపాను, జరిపేసి ఇంక ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేశాను చీపురుతోటి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం అని చెప్పేసి ఒక చిన్న సలాడ్ అని చెప్పాలండి, మష్రూమ్స్ వేసి అలాగే మ్యాక్రోనీస్ వేసి నార్మల్ చాలా సింపుల్గా అయిపోయే హెల్దీ సలాడ్ అన్నమాట ఇది. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నానంటే ఇదిగోండి క్యాప్సికమ్ తీసుకున్నాను, అలాగే క్యాబేజు, క్యారెట్, అలాగే మష్రూమ్స్. ఇవి తీసుకొని నార్మల్గా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి, మరీ చిన్న చిన్నవిగా కాదు. అంటే సలాడ్స్ అంటే కొంచెం లావుగానే ఉంటాయి కదా, సో అలా కట్ చేసేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడానా మీరు కావాలి అనుకుంటే చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, కాకపోతే మనం ఫోర్క్తో గుచ్చుకొని తినేటప్పుడు కొంచెం పెద్ద పీసెస్ లాగా ఉంటే బాగుంటాయి కదా, అందుకని పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను. సో వీటన్నిటిని కూడా వాటర్లో వేసేసి ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్, ఇక్కడ నేను ఒక పావు క్యాబేజీ తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను. సో మా నలుగురికి సరిపోతుంది అన్నమాట. అలాగే ఒక కప్పు మ్యాక్రోనీస్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసేసి ఇలా 1-2 సార్లు బాగా వాష్ చేయాలండి. చాలామంది అడుగుతున్నారు, అక్క అసలు మష్రూమ్స్ ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడు అంటే ఎప్పటి లోపల వండేయాలి అలా అడుగుతున్నారనమాట. ఇవి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవండి, కాబట్టి తెచ్చుకున్న 1-2 రోజుల్లోనే మనం వండేసుకోవాలి. నేను తెచ్చి 2 డేస్ అయింది, 2 డేస్కి కొంచెం నలుపు వచ్చేసింది. ఒక ప్యాకెట్ వండేశాను, ఇంకొక ప్యాకెట్ మాత్రం ఇవాళ సలాడ్ చేస్తున్నానమాట. సో మ్యాక్సిమం తెచ్చుకున్న రోజు ఆ పక్క రోజు వండేసుకోండి, అప్పుడే బాగుంటాయి ఫ్రెష్గాన.
ఇంకా ఈ చీజు పన్నీరు మీరు ఏం వాడతారు అని అడుగుతున్నారు. సో నేనైతే ఎక్కువగా అమూల్ వాడతానండి, చీజ్ మాత్రం అమూల్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత పన్నీర్ మాత్రం ఒక్కొక్కసారి విశాఖ డైరీ ఉంటే విశాఖ డైరీ, తర్వాత తిరుమల వాడతాను. సో ఏదైనా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ లోపల మనం వాడుకోవాలి. సో ఇంక ఇక్కడైతే సలాడ్లో ఏం చేస్తున్నానంటే ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకున్నాను. వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసి ఉప్పు, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, సో ఎండుమిరపకాయలని పొడి చేసి పెట్టుకుంటాను. అవి పిజ్జాల్లోకి ఇలా పాస్తాల్లోకి ఇలా సలాడ్స్లోకి వేసుకుంటే బాగుంటుంది. సో అది కూడా 1/2 స్పూన్ వేసేసాను, మూత పెట్టాను. అది మూత పెడితే అది జస్ట్ అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మ్యాక్రోనీస్ కూడా ఇలాగ ఉడికించుకుంటున్నాను, 1 కప్ మ్యాక్రోనీస్ అయితే చాలు. సో ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా ఇదిగోండి ఇలా కుక్ అయిపోయాయి. యాక్చువల్గా వెజిటేబుల్స్ని మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి 5 నిమిషాల పాటు మనం ఆవిరికి ఉడికించుకుంటే చాలు. ఆ తర్వాత ఉడికించుకున్న మ్యాక్రోనీస్ కనుక వేసేస్తే మనకి మ్యాక్రోనీ మష్రూమ్ సలాడ్ రెడీ అండి. సో దీంట్లో చీజ్ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర చీజ్ అయిపోయింది అందుకని ఇలా మయోనీస్ వేసి పిల్లలకి అయితే ఇచ్చేసాను. సో ఈవినింగ్ స్నాక్ అదే అన్నమాట. ఇంకా తినేసిన తర్వాత పిల్లలు అయితే సైకిల్ దొక్కుంటా ఉన్నారు, ఇంకా మా వారు కూడా వచ్చారు. సో నేను మా వారు కూడా తినేసి ఇంకా బయటకు వెళ్తున్నామండి, అంటే ఆ వెజిటేబుల్స్ అయిపోయాయి సో తెచ్చుకుందామని చెప్పి. లాస్ట్ వీక్ సండే తెచ్చుకోలేదు, దానివల్ల వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. ఇంక మళ్ళీ ఇప్పుడైతే అంటే రోడ్ సైడ్ ఉంటాయి కదా, మార్కెట్కి అయితే ఏం వెళ్ళట్లేదులేండి, ఎందుకంటే ఈ టైంలో మార్కెట్స్ ఉండవు కదా. ఎర్లీ మార్నింగే బాగుంటాయి అన్నమాట మార్కెట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎర్లీ మార్నింగ్ బాగుంటాయి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా అక్కడికి వచ్చామన్నమాట తెచ్చుకోవడానికి. ఇదిగోండి ఇంక ఇలా పెట్టి అమ్ముతూ ఉన్నారు, గోపాలపట్నం వచ్చాను. సో గోపాలపట్నం సైడ్న ఇలా అమ్ముతూ ఉంటారన్నమాట. ఇంక ఇక్కడైతే కావాల్సినవన్నీ తీసుకుంటా ఉన్నానండి, దొండకాయలు, బెండకాయలు, ఆ తర్వాత వంకాయలు, ఇంకా అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాను. అయితే ఎక్కువ వెజ్ రెసిపీస్ అడుగుతూ ఉన్నారు. నేను ఏంటంటే నార్మల్ రెగ్యులర్గా అందరూ చేసే రెసిపీసే కదా అని నేను పెద్దగా ఈ రెసిపీస్ షేర్ చేయట్లేదు, ఇక మీదటి నుంచి అవి కూడా షేర్ చేస్తానులేండి. అంటే చాలామంది అడుగుతున్నారు, ఒకళ్ళిద్దరు కాదు, వెజ్ రెసిపీసే ఎక్కువ షేర్ చేయండి అక్క అని చెప్పి. సో ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తాను షేర్ చేయడానికి. సో ఇంక అక్కడి నుంచి టీ తాగలేదండి ఇంట్లో, అందుకని టీ తాగామన్నమాట, బయటకు వచ్చి టీ తాగేసి ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. అంటే కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము, తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మెంతాకు తెచ్చుకున్నానండి, మెంతాకు నాకు చాలా ఇష్టం. మెంతాకు పప్పు కానీ మెంతాకు కూరలు చాలా బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే కాకరకాయ కూడా తెచ్చుకున్నానండి, పండిపోయిన కాకరకాయలతోటి పులుసు చాలా బాగుంటుంది తెలుసా మీకు ఎవరికైనా. సో ఎప్పుడైనా అంటే నేను పండిన తర్వాతే కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. వాళ్ళని కొనుక్కునేటప్పుడే అడిగాను కొంచెం పండిపోయిన కాకరకాయలు ఉంటే ఇవ్వండి అని చెప్పి. పాపం ఆవిడ డబ్బులు కూడా తీసుకోలేదు, అమ్మ అవి కొంచెం పండిపోయాయి నాకు డబ్బులు వద్దులే అని చెప్పి కాకరకాయలు డబ్బులు కూడా తీసుకోలేదు. సో ఇంక అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేశాను. ఇప్పుడు ఏంటంటే నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను. మధ్యాహ్నం పప్పు చేశాను, సో పప్పు ఉంది, ఫ్రై అయితే బాగుంటుంది కదా అని. ఇదిగోండి కడాయిలో 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 6-7 ఎండుమిరపకాయలు, 1 కప్ శనగపప్పు, 1 కప్ పల్లీలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టి బాగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే చేయండి. సో మిక్సీ చేసుకున్న తర్వాత మనకి పొడి అనేది ఇలా తయారవుతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం కావాలి అనుకుంటే స్టోర్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నా దగ్గర అది ఉంది, మీకు చూపించడం కోసం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ పొడి అనేది మళ్ళీ చేసుకున్నాను చెప్పాలంటే. సో ఇదిగోండి ఇంక ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలాంటి ఫ్రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. దొండకాయల్ని ఇలాగ బజ్జీలు కదా మనం చీరుతాం కదా, అలాగ మధ్యలో చీరేసి ఇలా స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకోవాలి. ఇది సాంబారు, పప్పుచారు, మజ్జిగ పులుసు ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఈ బెండకాయ ఫ్రై అనేది. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలాగ పెట్టేసుకున్నాను స్టఫింగ్ అంతా. ఇప్పుడు కడాయిలో ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై ఐటెం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది అన్నమాట, మీరు ఆయిల్ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. సో నేనైతే ఇంక మధ్యాహ్నం పప్పు, గోంగూర పప్పు ఉంది, సో గోంగూర పప్పులోకి ఇవి ఫ్రై బాగా వేగితే బాగుంటుంది అన్నమాట, అందుకని 3 స్పూన్లు అయితే వేసుకున్నాను.
ఇంకేం అవసరం లేదు. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నింటిని కూడా ఇలా పెట్టేసేయండి. ఇంకా ఈ కడాయి లింక్ అడుగుతున్నారండి, ఇవన్నీ కూడా నేను షాప్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు కాబట్టి మీకు లింక్స్ అయితే పెట్టలేకపోతున్నాను. సో ఏమీ అనుకోకండి, అంటే ఇప్పుడు నేను వాడే లింక్స్ అన్నీ అడుగుతున్నారు. సో అన్నీ కూడా నేను బయట షాప్లో నెల్లూరు వెళ్ళాను కదా మొన్న హాలిడేస్కి, అక్కడైతే తెచ్చుకున్నాను అందుకని. సో దీని ప్రైస్ వచ్చేసి 600 అండి. ఇది డైమండ్ వాళ్ళది, అంటే డైమండ్ బ్రాండ్ అన్నమాట ఈ ప్యాన్. సో లింక్స్ అయితే లేవు ఏమనుకోవద్దు. సో ఇంకా అన్నీ కూడా సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఆ మసాలా పౌడర్ మిగిలింది కదా, అంటే ఆ పల్లి పౌడరు, అదంతా కూడా వేసేసుకోండి. అన్నంతో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది. సో వేసేసి మూత పెట్టేయండి, ఆవిరికి అంతా కూడా బాగా మగ్గిపోతుంది. ఇంకా మా వాళ్ళు ఏంటంటే అన్నం తినిన తర్వాత జ్యూస్లు అడుగుతూ ఉన్నారండి, అందుకని మా వారు ఇదిగోండి పప్పాయ అన్నీ కట్ చేసి ఇచ్చారు. ఇంకా మా వారేమో నాకు మ్యాంగో జ్యూస్ కావాలి అని అడిగారనమాట. అందుకని మీరు ముందు వీడియోస్లో చూసే ఉంటారు కదా, నేను మ్యాంగో పల్ప్ తీసి స్టోర్ చేసుకున్నాను. సో అదైతే నేను డీప్ ఫ్రీజర్లో పెట్టాను కాబట్టి బాగా గడ్డగట్టేసి ఉంటుంది, అందుకని ఇలాగ నార్మల్ వాటర్లో కనుక పెట్టేస్తే మనకి నార్మల్ జ్యూస్ లాగా అయిపోద్ది. దాంతో ఇప్పుడు నేను జ్యూస్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ పిల్లల కోసం పప్పాయ జ్యూస్ చేస్తున్నాను. పప్పాయ వేసుకొని కొంచెం షుగరు, ఆ తర్వాత పాలు చాలండి. ఇంకా ఏమి అంటే ఒక్కొక్కసారి బనానా కూడా వేస్తాను, అంటే ఎప్పుడైనా మిక్స్డ్ వెజిటేబుల్స్ సారీ మిక్స్డ్ ఫ్రూట్స్తో ఎప్పుడైనా జ్యూస్ చేసేటప్పుడు పప్పాయ కానీ ఆ బనానా, ఆ తర్వాత యాపిల్ ఇలా మిక్స్ చేసి, ఇంకా గ్రేప్స్ ఇలా మిక్స్ చేసి చేసిన మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మాదం ప్రస్తుతానికి నేను పప్పాయ సపరేట్గా, మ్యాంగో సపరేట్గా చేస్తున్నాను. పిల్లలు పప్పాయ, మా వారికి మ్యాంగో అన్నమాట. సో కూలింగ్ ఎక్కువ లేదు అందుకని చెప్పేసి అన్నం తినిన తర్వాత కదా వాళ్ళు అంటే తాగుతామన్నారు, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇంక ఇలా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ చాపర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. డైలీ కనీసం ఒక 20 మందికైనా సరే నేను లింక్స్ పెడుతున్నాను. నాకు నిజంగా ఈ చాపర్ గురించి ఎంత హెడేక్ అయిపోతుందంటే, అందరికీ ఇంక అందరూ చూసిన వాళ్ళందరూ అంటే పాత వీడియోస్ చూసి ఇంక అలా ఉంటారు కదా, అందరూ అడుగుతున్నారు. సో కొంచెం లేట్ అయినా ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కదా. సో 1-2 రోజులు లేట్ అయినా ఏమీ అనుకోవద్దు. నేనైతే ఖచ్చితంగా లింక్స్ అయితే పెడతాను, అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తానండి. కాకపోతే కొంచెం బిజీగా ఉన్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ టైం పట్టినా ఏమీ అనుకోవద్దు. సో ఇదిగోండి ఇప్పుడైతే మ్యాంగో పల్ప్ అయితే వేసేసి సేమ్ ఇందాకట్లాగానే పాలు షుగరు వేసేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ చాపర్ ఏమేమి మిక్స్ చేస్తుంది, అంటే ఏమేమి చాప్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏమేమి అంటే ఇదిగోండి, ఇలాగా సాఫ్ట్గా ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ కూడా జ్యూస్ చేస్తుందండి, ఆ తర్వాత గట్టిగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని చాప్ చేస్తుంది. అంతేగాని మనకి ఈ పొడిలు అంటారు కదా, ఇప్పుడు మిరియాల పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి ఇలాంటివి, అంటే చట్నీ పొడి ఇలాంటి పొడులు ఏవి కూడా ఈ చాపర్లో చేయదండి. ఇంకా పిండిలు కూడా, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవి కూడా మిక్సీ చేయదు. కాకపోతే మినపప్పు కానీ పెసరపప్పు, గారెలు వేసుకుంటాం కదా. సో గారెలు మనం కొంచెం కచాపచాగా వేసుకుంటాం కాబట్టి గారెలు అయితే మాత్రం వేసుకోవచ్చు ఇందులో, అంటే గారెల కోసం పప్పు అయితే వేసుకోవచ్చు. కానీ ఇడ్లీ కోసం, దోశ కోసం అంటే మనకు అంత సాఫ్ట్గా రాదు, ఎక్కువ వాటర్ వేసి చాలాసేపు మనం బ్లెండ్ చేయాలన్నమాట. అప్పుడు కొంచెం ఆ మినపప్పు మాత్రం కొంచెం బాగా పేస్ట్ లాగా అవుతుంది. అంతేగాని ఇంకా బియ్యం వేసి, అంటే దోశలకి మనం బియ్యం రుబ్బుకుంటాం, అవన్నీ కూడా ఈ చాపర్లో అస్సలు గ్రైండ్ అవ్వవు, నార్మల్గా మనం మిక్సీలోనే చేసుకోవాలి అవి మాత్రం. ఇందులో అయ్యేదంతా ఇలాగ ఫ్రూట్ జ్యూసెస్, ఇంకా మటను, చికెను చాప్ చేసి ఇస్తుంది, అలాగే ఆనియన్, క్యాబేజ్, క్యారెట్ ఇలా గట్టిగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని చాప్ చేసి ఇస్తుంది, అంటే చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి ఇస్తుంది అంతే అన్నమాట. సో ఇంక అక్కడి నుంచి ఇదిగోండి నైట్ భోజనం వచ్చేసి మధ్యాహ్నం పప్పు చేసి చేప ఫ్రై చేశాను. సో ఇంకా చేప ఫ్రై, అలాగే బెండకాయ వేపుడు, ఇంకా పప్పు, గోంగూర పప్పు, ఇదే అన్నమాట మాకు నైట్ డిన్నరు. సో పిల్లలు ఫిష్ తిన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే పెట్టలేదు, మా వారికి నాకే అన్నమాట ఫిష్. పిల్లలకి మాత్రం ఈ బెండకాయ అలాగే పప్పు వేసి పెట్టేస్తున్నాను. ఇలాంటి కూరలు చేసినప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం తిని వదిలేస్తారండి, అందుకే నేనే పెడతానమాట. సో ఇంక అక్కడి నుంచి అన్నం తినేసిన తర్వాత చల్లగా జ్యూస్ కూడా తాగాము. సో అదండి ఇవాళ వ్లాగు, మరి చూసారు కదా. సో ఇవాళ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, అలాగే రెసిపీస్ అన్నీ ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపటి వ్లాగ్ తోటి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ తోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి.